హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ హ్యాపీనెస్. మన ఛానల్ నేమ్ చేంజ్ అయింది. ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ ఆయిల్, ఆనియన్ తర్వాత ఒక స్పూన్ మెంతులతో ఆయిల్ని మనము ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆనియన్లో వచ్చేసి రిచ్ సల్ఫర్ ఉంటుంది. మన హెయిర్కి మనం అప్లై చేసినప్పుడు అది కెరాటిన్ ఉంటుంది కదా మన హెయిర్లో, అది దాని గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఆనియన్ని మనం ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను 50 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేశాను. ఇందులో ఫెనిగ్రిక్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఫెనిగ్రిక్ సీడ్స్లో రిచ్ ఐరన్ ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో హెయిర్కి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ఈ ఆనియన్స్ అనేది. మన హెయిర్ డ్రై అవ్వకుండా, స్ప్లిట్ ఎండ్స్ లేకుండా, అలాగే గ్రే హెయిర్ను కూడా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో మనం ఈ విధంగా మెంతులు ఒక స్పూను, అలాగే ఈ ఆనియన్స్ని బాగా మరిగించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ని మనం స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ కూడా ట్రీట్ అవుతుంది, డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ మనకి వస్తుంది. సో హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, నేను పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను డైలీ ఇలానే చేసుకుంటా అన్నమాట. సో ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చి ఒక గ్లాస్ కంటైనర్లోకి వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మనకి మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసి ఉంటాయి కదా ఆనియన్స్, దానిని ఇలా ఒత్తుకుంటే మొత్తం అంతా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. సో దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎవరి 15 డేస్కి ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే మనకు జుట్టు ఊడదు, డాండ్రఫ్ ఉండదు, అలాగే గ్రే హెయిర్ రాదన్నమాట. హెల్దీ అండ్ లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ మన సొంతమవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. బాయ్.